వర్షమే కదా అనుకొని అందరూ తిని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా మొరంచవాగు ప్రవాహం ఊరిని ముంచేసింది. అరగంట వ్యవధిలోనే ఊరు ఏరుగా మారింది. ప్రకృతి జలవలయానికి మొరంచపల్లి గ్రామం తల్లడిల్లింది. కాపాడాలంటూ అక్కడ జనాలు ఆర్తనాదాలు చేశారు. కళ్ళ ముందే జరిగిన కాళరాత్రిని తలుచుకొని ఊరి జనం ఉలిక్కిపడుతున్నారు. మొరంచపల్లిలో గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. భూపాలపల్లిలోని మొరంచపల్లి వరద నీటికి మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు నలుగురు గల్లంతైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా కూడా చెరువు తెగిపడంతో అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ పల్లె మీద పడటము, ఒక్కసారిగా కూడా పల్లె అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలామంది కూడా ప్రాణాలను అరచేత పెట్టుకొని వాళ్ళ మిద్దెలపైకి కానీ అవన్నీ కూడా ఎక్కిన ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి కనబడుతుంది. మరో నలుగురు మాత్రము వాళ్ళ ఇంతవరకు గల్లంత అయిపోయారు. వాళ్ళ ఆచూకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నిన్న దాదాపు రెండు హెలికాప్టర్లతో వచ్చి ఇక్కడ సహకారాలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకు అయితే ఇప్పటివరకు కనపడిన పరిస్థితి కనబడుతుంది. అసలు మొరంచపల్లి ఆఫ్టర్ వరదల తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కోల్పోయినటువంటి ఆస్తి ఏంటి, ఎవరెవరు గల్లంతయ్యారన్న దానిపై కూడా మనం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భారీ వర్షం ఒక్కసారిగా చెరువు కట్ట తెగిపోయింది. ఆ చెరువులో నుండి వచ్చినటువంటి వరద నీరు మొత్తం కూడా ఈ మొరంచపల్లిలోకి చేరుకుంది. మొరంచపల్లిలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని పరిస్థితి కనబడుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా మిద్దెలపైకి ఎక్కారు. కొంతమంది కరెంటు స్తంభ పోల్స్ పట్టుకున్నారు. కొంతమంది ఇంట్లో హైట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా దాదాపు ఈ పల్లి నుంచి దాదాపు నలుగురు మంది గల్లంతైన సంఘటన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ ఇంటి నుంచినే ఒక మహిళ గల్లంతైన పరిస్థితి కనబడుతుంది. అసలు నిజంగా ఏం జరిగింది ఆ సందర్భంలో, అక్కడ పూర్తిగా ఆ మహిళకు సంబంధించినటువంటి హస్బెండ్ చాలా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. గప్పలది భయపడి బాగా భయపడ్డది. ఆ స్తంభం ఉన్నది కదా, ఆ నీళ్ళలో గంట దర్శనం వరకు అసలు ఏం జరిగింది, ఏ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది? నిమిషాలకు బయటకు వచ్చినాం. వరద వస్తుందని చెప్పి అన్న ఫోన్ చేసాడు, వర్షం కొడుతుంది వరద వస్తుంది బయటకు పోరాడు. 4-5 నిమిషాలకు ఫోన్ చేసి ఒక చెట్టు దగ్గర ముంగడ దాకా పోయినాం. ఆ చెట్టు ముంగడ దాకా పోయినాక 2 నిమిషాలు అయితే రోడ్ ఎక్కేతోలమే ఏ దమ్మున వచ్చింది, ఆయనతో వచ్చింది వరద. 2 సైడ్ల నుంచి వరద వచ్చింది. మా ఇద్దరిని కొట్టేవరకు ఆ చెట్టును పట్టుకొని గంట సేపు ఉన్నాం. ఆ గంట సేపు ఉండగానే ఆ గంట అయినాక ఆ వరదల మొత్తం బర్రలన్నీ కొట్టుకొచ్చినాయి. వచ్చిన బర్రెలు వచ్చినట్టుగా మాకు దాక్కుపోతానే అన్ని బర్రె దగ్గరక చెట్టు వంగింది, చెట్టు గుల్తే కావచ్చు పోతే కావచ్చు అనుకుని ధైర్యం చేసి వచ్చి ఆ చెట్టు తీసి పెట్టి ఈ పోలు పట్టుకున్నాం. ఆ పోలు పట్టుకునే వరదకు ఆపోజిట్ పట్టుకుంటే అయిపోవు, వరదకు ఎదురుగా పట్టుకున్నాం. అట్లా గంట సేపు తిప్పల పడ్డాం. ఇక మా భార్యకు అస్తమా ఉండే, ఆ నీళ్ళ గంటనారు తడిసింది. ఇక గప్పల దిన సీర లేదు, నైట్ ఉండే ఇక నైట్ కాళ్ళు వేసినాయి. ఇక్కడ పట్టుకున్నా నన్ను జాగ్రత్తపోయింది. చేతులు పట్టెక్కండి, మొత్తం ముద్ద అయిపోయినాయి చేతులు. బర్రె ఇక మా భార్య పోగానే నాకు కొంచెం గుండె దగ్గర వచ్చి నేను చేతులు తీసి పెట్టి కింద పడ్డా. ఆ పోల ఆ 2 పోల మధ్యలో కాలు ఇరికించుకొని ఈ పోలుకి వచ్చి ఇట్లా గట్టిగా పట్టుకున్నా. ఇక వచ్చిన బర్రె వచ్చిన కొట్టుడు మస్తు బర్రెలు తగ్గినాయి. వచ్చి గడ్డి మావులు ఇక కిందికి మీదికి జారుడు, మీదకి పోతే కిందికి జారచ్చుడే పట్టు లేదు. అట్లా గంట నర సేపు మస్తు తిప్పలు పడ్డా. ఈ టవల్ పట్టుకొని ఎక్కి ఇంట్లోకి పోయినా. 4 బాకు వరద వచ్చింది, కళ్ళ తోడు చూసినాయి. నేను నేను పూలే చూసింది, ఫస్ట్ చూసింది వరద చూసింది. నేనే ఈ టంగ్ వచ్చింది, ఈలంగ వచ్చింది. నా ఎత్తుతోటి 40 నిమిషాలు నా మీద కలిపోయినాయి. అంత వరద వచ్చింది. గల్లంతైన మహిళ గురించి ఇంకా ఆచూకీ ఏం తెలియలేదు, ఏం తెలియలేదు. ఇప్పటివరకు ఏంటంటే నేను పొద్దున 5:30 పోయింది. మీరు ఎలా తప్పించుకున్నారండి? ఇద్దరం పట్టుకున్నాను, ఆయన వెనకచ్చి పట్టుకున్నాను. ఆమె ఈ పూలు కత్తి అయిపోవు, ఆ చెట్టు కంచి ఆ పూలు, ఆ 2 పూలు పట్టుకున్నాం. వచ్చి నా వెనకచ్చి భుజం మీద చేసి పూలు పట్టుకున్నాయి. ఇక పట్టు దొరకలే, వరద మొత్తం మామూలుగా వస్తుంది, పట్టు దొరకలే జారిపోయింది. వరద వల్ల కూడా పూర్తిగా కూడా ఈ ఇండ్లంతా కూడా నిండిపోయింది.
వాళ్ళు బతకడం కోసం చాలా ప్రయత్నించారు ఈ రెండు పోల్స్ ను పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది మొదటగా ఆ చెట్టుని పట్టుకున్నారు చెట్టు తర్వాత అక్కడ బ్యాలెన్స్ తప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఆ తప్పమైన పరిస్థితి కనబడుతుంది తర్వాత ఏం చేసేదిలేక ఎవరైతే ఒక మహిళ కొట్టుకున్న తర్వాత ఆయన ఎవరైతే బతికినటువంటి శ్రీనివరతున్నారు ఆయన ఈ పోల్కి నిల్చున్న పరిస్థితి కనబడుతుంది అప్పటికి కూడా ఆయనకి చేతులు జారిపోతున్న పరిస్థితి కనబడుతుంది జారిపోయినప్పుడు కూడా తన పొట్టుపైన బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వదలకుండా ఏడ్చుకుంటూ అక్కడ దాదాపు రెండు గంటల పైన కూడా ఈ పోల్ దగ్గర ఉన్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా ఒక్కసారిగా కొట్టుకుని వచ్చినటువంటి వర్షానికి ఈ వరద నీరు భారీ స్థాయిలో వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకందరికీ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా హాహాకారాలు ఏడుపులు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సర్వం కూడా కొట్టుకుపోయాయి అందరికీ డబ్బులు కానీ బంగారాలు కానీ ఆస్తు పేపర్లు కానీ చదువుకుంటున్న పిల్లల యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది ఎగువ నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున కూడా బర్రెలు ఎక్కువ రావడం వల్ల ఆ బర్రెలు కూడా బాగా స్పీడ్తో వచ్చేసాయి వాటర్లు కొట్టుకుపోతున్న నేపథ్యంలో బర్రె ఒక వచ్చి ఆమెకు తగిలినట్టుగా తెలిసింది తగిలిన తర్వాత ఒక్కసారిగా కూడా ఆయన చేయి నుంచి కూడా ఆమె చేయి జారిపోవడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడి నుంచి కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఉండి చెరువుల్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పటి వరకు మహిళలకు సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా తెలియలేదు ఇప్పటికే సహాయక సిబ్బంది వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారు అయితే ఈ గ్రామం అంతా కూడా శోక సంద్రంలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు వాళ్ళకి జరిగినటువంటి అత్యంత ఆస్తి నష్టం ఇదని చెప్పుకోవచ్చు గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా కనీవిని ఎరుగని రీతిలో కూడా ఇలాంటి నష్టం జరగలేదని కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరిని కదిలిస్తే మాత్రం వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి మరంచపల్లి ఒక చిన్న గ్రామం ఇది ఒక పెద్ద చెరువు కట్ట ఒకసారి తిరగడం తెగిపోవడము ఇక్కడంతా వాటర్ రావడంతో ఎంత కొట్టుకుపోవడం చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎలా బతికేమో మాకు కూడా ఇప్పటికి లేదు ఆస్తులు పోయినా పర్వాలేదండి మేము ప్రాణాలతో బతుకున్నాము అదే చాలు అనేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కొంతమంది మహిళలు అయితే ఒక మహిళ ఆమె కొట్టుకుపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పటికే ఆచూకీ కోసము ఈ సహాయక ఎవరైతే సిబ్బంది పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్తున్నారు సో ఏదేమంటే కానీ మొరంచాపల్లిలో జరిగినటువంటి వరద బీభత్సము జల విలయతాండం చేసిందని చెప్పుకోవచ్చు వారి యొక్క మొత్తం అందరినీ కూడా రోడ్డు పీకి తీసుకొచ్చింది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా రోడ్లపై నుంచి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వారు నివాస మరొక సేఫ్ హౌసెస్కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కొంతమంది తన సొంత వాళ్ళని కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి ఆస్తి అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది మొరంచాపల్లిలో ఎవరిని కదిలించినా కూడా కన్నీటి కాదే అని చెప్పుకోవచ్చు మొదటగా ఏదైతే చెరువు కట్ట తగిన తర్వాత ఒక్కసారిగా కూడా ఈ ఇంటి దగ్గర కానీ ఆ ఇంటి దగ్గర కూడా ఒక్కసారిగా వాటర్ వచ్చేసింది ఒక ఈసారి ఇల్లు చూడొచ్చు ఏ రకంగా కొట్టుకుపోయింది మొత్తం గుంతలమయం అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చినటువంటి రాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పరిస్థితి కనపడుతుంది మొదటగా మనకు విజువల్ చూపించింది కదా ఈ ఇంటి నుంచినే ఈ ఇంటి పై నుంచినే ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న వీళ్ళందరూ కూడా ఇంటి పైకి ఎక్కి అందరికీ కూడా బాహ్య ప్రపంచానికి అసలు మరంచాపల్లిలో ఏం జరిగిందనేది కూడా చూపించింది కూడా ఇంటి తప్పదు ఒకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సో ఒక్కసారి ఏం జరిగిందండి అప్పుడు ఏ సమయం అసలు ఏం జరిగింది ఎవరు చూసారు అప్పుడు ఒక్కసారిగా నీళ్లు రావడం ఒక్కసారి సడన్గా వచ్చింది అన్ఎక్స్పెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చేసింది మా పరంపరాగతంగా కల్పించిన ఒకటేసారి మా బర్రెలు కానీ గేదెలు కానీ బండి కొట్టుకు అన్నీ నష్టపరం అయిపోయింది ఎన్ని ఉండే మీ బర్రెలు మాకు ఒక 7 ఉంటాయి అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి కొట్టుకొని చనిపోయినాయి ఇక్కడనే చనిపోయి వెళ్ళిపోయింది నీళ్ళలో వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇల్లంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇల్లు మొత్తం డ్యామేజ్ అయింది 0 ఏం లేదు ఇంట్లో వస్తువులు అన్నీ పోయినాయి వస్తువులు అన్నీ అయిపోయినాయి ఎవరికి ఏం కావాలి అందరూ ప్రాణాలతో హ్యాపీ ప్రాణంతో సేఫ్గా ఉన్నారు సేఫ్ అవుతున్నాం అంతే అన్ని నష్టపరం అయితే అన్నీ అయిపోయినాయి మీరు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అసలు ఇక్కడ నుండి అమ్మ లోపల ఉండే అమ్మను ఎత్తుకొని అక్కడ నుంచి బిల్డింగ్ పైకి తీసుకొని వెళ్ళాం పాప ఉండే ఒక పాపను కూడా భుజాల పైన ఎత్తుకొని అయిపోయింది ఆ లాస్ట్ అయిపోయింది ఒక బర్రెలును ఇంకా మీకు కార్ ఏమన్నా బైక్స్ ఉన్నాయి బైక్స్ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది బండ్లు కూడా సో అవి ఎక్కడ ఉన్నాయి బైక్లు ఏమైనా దొరకలేదా మొత్తం దొరకలేదు మొత్తం వెళ్ళిపోయినాయి అవి వాటర్లో వెళ్ళిపోయిన కొట్లు సో ఎక్కడ ఈ చెరువు నుంచి వచ్చిన వాటర్ అయినా పైనుంచి వచ్చింది కన్పూర్ చెరువు పైనుంచి వచ్చిన వాటర్
అప్పుడు మొదటికి ఇట్లా వరద వస్తుందండి ఎవరు చూసింది ఎవరు మేము ఇంట్లో వచ్చే వరకు చూలే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది ఒకసారి అప్పటి వరకు కుత్తిగా ఉండింది మళ్ళీ ఒకసారి వచ్చేసింది ఒకసారిగా బాగా ఫ్రోజ్ తోనే వచ్చేసింది వాటర్ అన్ఎక్స్పెక్టెడ్ ఒకసారి కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం లోపలంతా కూడా ఏమేమి పోయినా మొత్తం సామాన్లు కొట్టుకుపోయి సామాన్ అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి వంట సామాన్ కానీ వంట సామాగ్రి కానీ ఏం లేవు టీవీ ఫ్రిడ్జ్ కూలర్ అన్ని వెళ్ళిపోయినాయి ఫ్యాన్ సో ఈ ఫ్యామిలీకి సంబంధించి దాదాపు ఉన్నటువంటి బర్రెలు కానీ ఆస్తి కానీ మొత్తం ఒక్కసారిగా కొట్టుకునే పరిస్థితి కాబట్టి వీరు మాత్రమే ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని ఇంటి పైకప్పుకి వెళ్ళి అక్కడ ఆర్తనాదాలు చేసి ఎవరన్నా హెల్ప్ చేయండి అనేసి కూడా అడిగిన పరిస్థితి కనపడుతుంది. ఇల్లంతా లోపలంతా బొక్కలు పడిపోయిన కొట్టుకుపోయిన పరిస్థితి ఏకంగా స్లాబ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఏ రేంజ్లో ఆ ఫోర్స్గా వచ్చిందో వాటర్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇట ఈ మొరంచపల్లిలో ఎవరిని కదిలించినా కూడా ఇలాంటి కన్నీటి కాదే అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఉవ్వెత్తునటువంటి వరద నీరు వల్ల ఆ చెరువులో నుండి కొట్టుకుని వచ్చినటువంటి ఏదైతే బర్రెలు కానీ మిగతా సామాన్లు కానీ అవన్నీ ఒక్కసారి కొట్టుకుని వచ్చాయి. రోడ్డుకి అవుతున్నటువంటి ఇంట్లో ఒక ఇద్దరు ఒక మహిళ కానీ మరొక వ్యక్తి కూడా ఇక్కడ ఉంటున్నారు పరిస్థితి కాబట్టి ఈ కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా వాటర్ వచ్చింది. ఇది రోడ్డుకి అవుతున్న ఇండ్లు కాబట్టి ఆ ఫ్లోకి తట్టుకోలేక ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా కొట్టుకునే పరిస్థితి కాబట్టింది. అయితే ఈ వరదలో ఇద్దరు మనుషులు వీళ్ళు ఇప్పుడైతే మనం విజువల్లో చూస్తున్నాం వీళ్ళిద్దరు కూడా ప్రాణాలను కాపాడుకొని వీళ్ళు సేఫ్గా వచ్చిన పరిస్థితి కాబట్టింది. అసలు ఏం జరిగిందో వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాము. అమ్మ ఏం జరిగింది, ఏ సమయంలో మీకు వరద వచ్చింది, మీకు ఎలా తెలిసింది? మాకు తెలియలేదు, అర్ధ గంట వరకు తెలియబడ్డది. 5 అవుతుంది, అయ్యో పిల్లలు ఎడిపోయా అని నేనన్న. ఇక్కడ వేరే గీడి కత్తాను, అప్పుడు ఇక్కడ పోయినాం. పింకి సజ్జ కూరబిడ్డ చచ్చిపోతారు సంచే సజ్జ కూరబిడ్డ అని పిల్లలతో చెప్పిన కథ ఇంకా బాగా రానే వచ్చింది. ఇద్దరం ఇంత చేయి పట్టుకున్నాం, పట్టుకోగానే కథ గుంజుకపోతేనే ఉండే. ఇక గుంజుకపోతే కథ గుంజుకపోతా అంటే ఇక అటే పోయినాం. ఇక ఇట్లా ఎల్లెలకర పడ్డా నేను, ఇక ఆయన ఎటుపడ్డది నేను చూడలే. ఎల్లెలకర పడగానే మింగుకుంటా కొంత దూరం ఇల్లు దాటి అక్కడ దాగైనా మళ్ళీ ఊరు దాటి చెరువు సైడ్ వెళ్ళిపోయా. చెరువు సైడ్ నేను కడవు పోయినా, ఇల్లు దాటినాక బోర్ల పక్కల పడ్డా. పడి మింగుకుంటా పోతానా, పోతా అంటే ఇక ఆ బర్రె వస్తుంది నాయం పడి. బర్రె వస్తే కళ్ళు చప్పుడైతే కళ్ళు మూతి మీది పెట్టి కళ్ళు తెచ్చి చూసిన బర్రె తోక పట్టుకుందా అనుకున్న బిడ్డ. అనుకునే వరకు ధైర్యం రాలే, బర్రె దమ్ము ఎడిపోతుందో బావులకే పోతుందో మరి అని నాకు భయం అయ్యి అట్లనే పోతాను. ఇక పోతాడు చెట్టు దొరికంగానే ఈ చేత ఒక అమ్మ అందుకున్నా, ఈ చేత ఒక అమ్మ అందుకున్నా. అందుకని మళ్ళీ ఈ కొమ్మను పైకి వేసిన చెయ్యి, మళ్ళీ ఈ కొమ్మను మళ్ళీ పైకి వేసిన. నాకు అప్పుడు ఎట్లా తెలివి వచ్చిందో బిడ్డ, బాధ్యడు ఇట్లా పైకి వేసి ఇక ఇంత ఎత్తుల మండున్నది మెల్లయి కాళ్ళ అవటం మండ పెట్టుకున్నా. అటో అడిగేసిన, ఇటో అడిగేసిన, అడ కూర్చున్నా చెంచోళ్ళ పిల్లలు కనబడి వరినా నేను చచ్చిపోతారా అయ్యా బాంచారా రారా నన్ను తీసుకుపోరు. వాళ్ళని రానిస్తలేదు వరద బిడ్డ, బాగా వస్తుంది అమ్మ ఇప్పుడు అత్తే మేము చచ్చిపోతాం, నువ్వు గట్టిగా పట్టుకో, మేము ఇక్కడ ఉన్నాం ధైర్యంగా గట్టిగా పట్టుకో అమ్మ అన్నారు. అనగానే ఇక పట్టుకున్న బిడ్డ 5 గంటల మనిషిని 12 గంటల దాకా చెట్టు విన్నే ఉన్నా. పొద్దుగాల 5 గంటలకు బయటకు వెళ్ళి బయలుదేరినాం, తెల్లారినగానే వచ్చింది వరద. 5 గంటలకు బయలుదేరిన మనిషిని 12 గంటల దాకా చెట్టు విన్నే ఉన్నా. వాన గడగడ అనుకుడు వర్షం అయితే లేదు. ఓ నవీను వరద చలి పెడతాను రా, బాంచర్రా నన్ను తీసుకుపోదురా, నీ బాంచర్రా ఎవరమ్మా నువ్వు అండి, మా వాసన తల్లిని రా, రావునున్న తల్లిని రా, బిల్లోళ్ళవరా మేము అని చెప్తాను. చెప్తే అత్తాను ఉండమ్మా ఇప్పుడు ఎట్లా దాటాలా మేము అని పోరగల అడిగి తాడేసుకున్నారు. తాడేసుకున్నా రానిస్తలేదు, రాని ఒకటి ఒక గంట ఆగమ్మా కొంచెం తక్కువ అయితే వచ్చి తీసుకొస్తాము. ఆడున్నారు ఇద్దరాలు మొదలు, వాళ్ళని తీసుకొస్తాము నిన్ను తీసుకొస్తాం కొంచెం గట్టిగా పట్టుకో అన్నారు బిడ్డ. ఈ షర్టు ఇంత ఎత్తున్నది జామ షర్టు ఇట్లా పెద్దగా, ఈ కొమ్మ మీద నేను కూర్చున్నా. ఇవ ఇట్లా ఇంత పొడుగు పాము అన్నది బిడ్డ నాగుబాం. ఆడ తాబేలు అన్నది, ఈడ బాతు అన్నది, ఇటు ఎలకవ అన్నది. ఇవన్నీ చూస్తానా కానీ పాము ఇట్లా చూసారో భయం అవుతుంది బిడ్డ. దాని తలకాయ గింతున్నది, గుడ్లు గింత గింతున్నాయి. ఈ పాంగరిసే చచ్చిపోతానా, చేతులు ఇచ్చిపెడితే ఈ మోరంచల వాడు చచ్చిపోతానా. ఇక గడగడ గడగడ అనుకుంటున్నా బిడ్డ నేను. ఆఖరికి చెంతువల్లు వచ్చి ముగ్గురు రెండు చేతులు చెరొక్క చెయ్యి, కాళ్ళు చీరలేదు బిడ్డ, లంగ విన్నే ఉన్నా. తీసుకుపోయి పక్క పట్టేసారు. ఎట్టా ఒక చెద్దరు ఇచ్చింది, చెద్దరు కప్పుకున్న గడగడ అనుకుంటే చెద్దరు కప్పుకొని కూర్చున్నాక కాసేపటికి ఒక చీర ఇచ్చింది కట్టుకో అక్క. ఆ చీర కట్టుకున్నాక కరకపల్లి పిల్లలు వచ్చి మా చుట్టాలే వాళ్ళు, కరకపల్లి పిల్లలు వచ్చి అమ్మ ఎత్తుకపోతారమ్మని ఇద్దరు ఆక ఎత్తుకపోయారు అక్కడికి. ఇక ఎత్తుకపోతే అడిగిపోతే మా చుట్టాలు ఇంటి కాడ ఉండి రాకుండా ఇప్పుడు వచ్చాను. మీరు ఎక్కడ ఎట్లా బతికారండి? మీరు ఎక్కడ వరకు వెళ్ళారు? ఇక్కడ ఈ తలుపుకాడు ఉన్నాం సార్. ఈ తలుపుకానే పిల్లలు వాళ్ళు ఉన్నారు,
మరి తలపతి తలపతి అంటే ఇందాక సరిగా కొట్టింది ఆ నీళ్ళల్లో మాకు తెలుస్తలేదు సరే అని చేసే వరకు తలుపు తీర్చలేరు వాళ్ళు తలుపు తీర్చలేరు తీయకపోతే ఇద్దరం ఆమె ఇటున్నది నేను ఇటున్నా ఇగో ఈ గొల్లెం తాళం ఎత్తే ఈ తాళం పడ్డది ఇగో ఇంట్లో పెట్టిన ఏళ్ళు ఇప్పటికి ఏళ్ళు వాసినాయి जारीपे पटक नूता जारी जारी दारे ఇక నేను చిన్నగా మా ఇంటి పోయింటే కొద్ది ఏదత్తది కదా మా ఇంటి పోయింటే చిన్నగా తోసుకుంటా తోసుకుంటా గోడకొచ్చిన ఆ గోడ పొంటి ఇక లాటరీ బాత్రూమ్ గాడిపోయిన ఆడిపోయి ఇక చిన్నగా ఆడ చెట్టు ఉంటే ఆ చెట్టు పట్టుకొని ఆ మిల్లమిల్లగా బాత్రూంలో పోయిన సారు ఈ బాత్రూంలో కూకున్నా ఇక బాగా రాని ఎత్తున్నా రాని ఇక బాగా అత్తే ఇంకా కొద్దిగా మీదికి లేచేది ఎత్తున్నా సచ్చిన మంచిదేనని అందులోనే ఉన్నా ఓ గంట రెండు మూడు గంటల కారకు ఆ నీళ్లు తీసినాయి సారు ఇక తీసినాక పిల్లల కాడికి వచ్చినాం ఇక ఈ కొరకు నేను వరుతానా నీకు గందరగోళం అయితే అంత అవుతుందట నీకు బీపీ షుగర్ ఉన్నది నువ్వు బాధపడకు శాంతవని మేము తీసుకుపోయి అక్కడ వండబెట్టుకున్నాము నీకు ఏం భయం లేదు నువ్వు మంచిగా ఉండు నువ్వు మాత్రం జారిపోకు అని ఫోన్లో చెప్పిన టాపిక్ ఇక కొద్దిగా నిమ్మలమైంది సారు ప్రాణాలతో తప్పించుకొని మిమ్మల్ని కూడా కాబట్టి మీకు కూడా చెప్పి వాళ్ళు రావడం బట్టి అసలు ఏం జరిగింది ఆ సందర్భంలో మీకు ఏమనిపించింది ఇద్దరు పెద్దవాళ్ళు ఎట్లా కొట్టుకుపోతున్నారు పక్క ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంది ఆ సందర్భంలో ఏమన్నా అది ఇది కూడా ఇప్పుడు డోర్ తీస్తే మేము కూడా అటు కొట్టుకోపోయే పరిస్థితి ఉండేది దా వేడి అసలు డోర్ తీయడానికి కూడా ఛాన్స్ లేదు డోర్ తీయడానికి ఛాన్స్ లేదు వస్తలేదు అసలే ఆ ఫోర్స్ దర్వాజా కూడా ఓపెన్ అవుతలేదు అది ఆ ఓపెన్ కాకుండా మేము మొత్తుకుంటున్నాం వాళ్ళు మొత్తుకుంటున్నారు చివరికి వాళ్ళు అటు స్లిప్ అయినలు చిప్ అయిన తర్వాత మేము ఆ కిటికీ నుంచి చూసి చూస్తే అది దాదాపు ఇంత వరద పోతున్నది అది ఎవరు ఎక్కడ ఏమవుతుందో ఏమర్థమవుతుంది అప్పుడు కొద్దిగా చీకటి చీకటి ఉన్నది అది ఆ సందర్భాలలో మేము కూడా కంగదీని మేము ఏం చేయలేకపోయినామండి కానీ ఇక లక్లో దేవుడి దయ వల్ల ఏమైందంటే చెట్టును పట్టుకోవడం వల్ల నాన్న సేఫ్ అయిండు మా అమ్మ కూడా ఏదో దేవుడి దేవత అదృష్టం వల్ల అక్కడ ఆ చెట్టును పట్టుకోవడం వల్ల వాళ్ళు కాపాడిండు అట్లా ఏ సమయానికి వరద నీరు మొత్తం తగ్గింది అప్పుడు ఎప్పుడు బయటకు వచ్చారు పన్నెండున్నరకు తగ్గింది సార్ పన్నెండున్నర వరకు కొంచెం వాటర్ వస్తున్నది అప్పుడు మనం నడిస్తే పర్వాలేదు అన్నట్టుగా ఉన్నది అప్పటి వరకు చాలా ఉధృతంగానే ప్రవహించింది పొద్దుందాకా ఎలుగు అని ఇక వాళ్ళని వీళ్ళని అంతా ఇక భద్రాడికి అలా చెప్తే ఇక ఇక్కడికున్న నీళ్లు ఇక ఈదుకుంటా ఆ మీద ఛత్రి ఆ గొల్లాలు పట్టుకుంటా ఆ లాటరూంలో అయినా అది ఆ ఇగ్గదాకా గిట్ట మనం ఊగులాడబడ్డట్టు నిల్చున్న సార్ ఆ బాత్రూంలో మరి ఇతరులకైతే లాభం లేదు పోయేటట్టు ఉన్నది అని అది ఎప్పుడు కొద్దిగా కొద్దిగా తీసి ఇక్కడ ఇంత మట్టుకు వచ్చినాక నేను ఇండ్లకు మా ఇంట్లో రూములకు వచ్చింది సో దేవుడి దయ వల్ల ఎందుకంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాము రెండు ప్రాణాలని కాపాడుకోవడమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా ప్రాణాలను కాపాడుకున్నామనేసి కూడా ఇక్కడ నుండి వరదలకు కొట్టుకుపోయినటువంటి చిక్కుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళైతే బయటపడ్డారు దాదాపు 50 మీటర్లు 60 మీటర్ల దాకా కూడా వరదలకు కొట్టుకుపోయారు అక్కడ చెట్లు ఉండడంతో ఆ చెట్లు పట్టుకుని వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకొని సేఫ్గా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది బీభత్సమైనటువంటి వర్ష దాంతోపాటు వరదలు బీభత్సంగా వచ్చాయి కొట్టుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది తన కళ ఎదుటే తన తాతయ్య కూడా నీటిలో నుంచి కొట్టుకుపోతున్నాడు ఆ తాతయ్యని కాపాడడానికి ఒక చిన్నారి చాలా సాహసమే చేసింది అసలు ఏం జరిగిందన్న దానిపైన ఆ చిన్నారితోనే మనం మాట్లాడదాము ఏనన్నా ఎట్లా ఏం జరిగింది ఆ సమయంలో వరద భారీగా వచ్చేసింది తాతయ్య ఎక్కడున్నాడు అమ్మమ్మ ఎలా ఉండింది అప్పుడు ఆ పరిస్థితిలో మేము లేసే వరకే వాళ్ళిద్దరు కొట్టుకెళ్లారు తర్వాత మేము బయటకు వచ్చాం మాకు బయటికి రానికి రాలే రాకపోతే తాతయ్య ఇంటి ఇంకా అరుస్తున్నాడు అరుస్తుంటే నేను వెళ్ళి ఇట్లా విండోకి ఇట్లా కట్టి ఇక్కడ కట్టుకొని వెళ్ళిన వెళ్ళి తాతయ్యని తీసుకొని వచ్చి ఇంకొక అన్నయ్య వచ్చి చెప్పిండు మీ నానమ్మ సేఫ్గా ఉందని చెప్పిండు చెప్తే తాతయ్య కూడా మంచిగా ఉన్నాడు ఇక తర్వాత మా మామయ్య వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిళ్ళు
ఏమనిపిస్తుంది ఆ క్షణంలో ఎందుకంటే భారీ వరద పోతా ఉంటది కదా అది కట్టుకొని నీకు భయం అనిపించలేదా తాతని కాపాడేటప్పుడు తాత అంటే నాకు ఇష్టం అసలు నేను బ్రతుకుతామని నేను అనుకోలే ఏం చదువుతున్నాం మనం 9th క్లాస్ ఎక్కడమ్మా మాంటిసోరీ ఓకే మళ్ళీ తర్వాత తాతయ్య గాని వీళ్ళందరూ సేఫ్ గా వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అప్పుడు గాడ్ గ్రేస్ అనిపిస్తుంది అంతే సో అది చెప్తున్నది తన తాతయ్య అంటే ఎంత ఇష్టమో తన మాటలలోనే తన కళ్ళల్లోనే చూపెడుతుంది ఎందుకంటే అంత భారీ వర్షం వస్తున్నా బర్రెలు కొట్టుకుపోతున్నాయి పెద్ద పెద్ద ట్రాక్టర్లు కొట్టుకుపోతున్నాయి చాలా ఆస్తి నష్టం జరుగుతుంది ఏకంగా ఇండ్లనే కొట్టుకుపోతున్న నేపథ్యంలో తన తాతయ్యని ఎలాగైనా కూడా ఖచ్చితంగా కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఏదో నడుముకి చీర కట్టుకొని ఒక సేఫ్ జోన్గా ఆ తాతయ్య కొట్టుకుపోతుంటే అప్పుడు పట్టుకొని లోపలికి కాపాడననేసి కూడా ఆ చిన్నారు చెప్తుంది కనీవని ఎరుగని రీతిలో వచ్చినటువంటి వరదలకి మొరంచాపల్లి అతలాకుతలమైపోయింది ఎవరిని కదిలించినా కూడా కన్నీటి కాతి అని చెప్పుకోవచ్చు ఆస్తి నష్టం లక్షల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టము ఇటు చూసినటువంటి ఇండ్లను కొట్టుకునే పరిస్థితి కనబడుతుంది బర్రెలు కానీ అన్ని వాహనాలు కానీ మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది మనం ప్రస్తుతం ఏదైతే మొరంచాపల్లి సంబంధించిన వాగు దగ్గర ఉన్నాం ఈ వాగు దగ్గరే ఎక్కువగా వాటర్ వచ్చాయి వాటర్తో ఒక్కసారిగా కూడా కొట్టుకుని వచ్చి పల్లె మీద పడిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనము విజువల్లో చూడిపోతున్నాం ఒక బైకు యమహా బైకు మొత్తం ఇక్కడ రాళ్ళలో దీంట్లో మట్టిలో కూడా కూరుకుపోయిన పరిస్థితి కనపడుతుంది ఏ రకంగా ఉందో చూడొచ్చు మనము సిచ్యువేషను దాంతోపాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బుక్స్ కానీ ఇవన్నీ కూడా కొట్టుకొని వచ్చేసినాయి ఎందుకంటే ఎవరో బాగా ప్రిపేర్ అవుతున్నారు వెర్బల్ రీజనింగ్ అనేసి ఇక్కడ ఈ బుక్ కూడా ఉంది సో ఇది కూడా కొట్టుకుపోయి వచ్చేసి వర్తం మొత్తం ఒక సర్టిఫికెట్ కానీ ఆస్తులు కానీ బట్టలు కానీ బైకులు కానీ కార్లు కానీ అన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది ఒక ఇండ్లు అయితే మరి దారుణ చూడొచ్చు ఇది లాస్ట్లో ఉండి ఇల్లు మనం విజువల్లో చూడబోతున్నాం ఇప్పుడు చూస్తున్న విజువలు ఇది లాస్ట్లో ఉంది ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం ఈ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు అయితే చాలామంది దాదాపు ఈ గ్రామం నుంచి నలుగురు గల్లంతి అయిపోయిన నేపథ్యంలో వాళ్ళందరినీ కాపాడడానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం మనము ఈ వాగు కొట్టుకుపోయినటువంటి ఏరియాలో ఉన్నాము ఎంత హృదయ విదారకం అంటే గుండెల పిండే సంఘటన అయితే మనం ఇప్పుడు విజువల్లో చూడబోతున్నాం ఒక ఆవు వరదలంటూ కొట్టుకొని వచ్చేసి పాపం మృత్యువాత పడిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత గుండెలు పిండిపి పిండే సంఘటన అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకో విజువల్ చూస్తున్నాం ఇంకొక ఆవు ఉంది ఇట్లా వరుసగా కొట్టుకుపోయినటువంటి మొత్తం ఇక్కడ చెరువులో కొట్టుకొచ్చినట్టు వాటర్ అంతా కూడా ఇక్కడ ఉంది ఈ ఆవు ఈ బర్రెలన్నీ కూడా కొట్టుకొని వచ్చేసింది మనం విజువల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం ఏ రకంగా ప్రకృతి విరయ తాండవం చేసింది అనేది ఒక్కసారిగా వీళ్ళందరూ ఎలా ప్రాణాలతో బయటపడ్డారనేది ఆశ్చర్యం వేస్తుంది అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కానీ స్థానికులు కానీ అందరూ కూడా వాళ్ళు చాలా భయపడిపోయారు ఇక్కడ ఒక జాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇక్కడ ఇది కూడా మొత్తం కొట్టుకుపోయింది పూర్తి స్థాయిలో దాంతోపాటు ఇక్కడైతే దీనికి సంబంధించిన మారుతి సుజుకి సంబంధించినటువంటి ఒక కారు కూడా ఉంది కారు కూడా మొత్తం ఇక్కడ కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా దాని కింద ఒక స్కూటీ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఏ రకంగా ఏకంగా ఒక ఇల్లే కొట్టుకొని వచ్చేసిన స్థితిలో ఉంది సో ఏ రేంజ్లో ఇక్కడ వరద విలయ తాండం చేసిందో మనం చూడవచ్చు ఈ కారు చూడొచ్చు మనము ఇక్కడికి వచ్చి ఆగిన పరిస్థితి కనబడుతుంది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది దాని కింద మరొక బైక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా యూజ్ చేయడానికి అసలు పనికిరాని సిచ్యువేషన్లో ఉంది ఇంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అసలు మేల్కోకపోతే సడన్గా కానీ వీళ్ళకి కానీ అందరూ అలర్ట్గా లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది సో విజువల్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం కారు కానీ బైక్ కానీ మొత్తం కూడా కొట్టుకొని వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది అంతా ఎంతగా యూజ్ చేయడానికి కూడా లేదు అసలు ఇప్పుడే వరద నీరు తగ్గింది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి కూడా అధికారులు ఇక్కడ ఉంచుతున్న పరిస్థితి కనపడుతుంది గల్లంతైన వారి కోసం కూడా ఆచూకు కోసం ఇప్పటికే భారీ స్థాయిలో కూడా వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు హెలికాప్టర్ నుంచి రావడం వల్ల వచ్చి వాళ్ళని రక్షించడం వల్ల కూడా చాలామంది ప్రాణాలను దక్కించుకున్న పరిస్థితి కనపడుతుంది
ఎవర్ని కదిలించినా కూడా ఒకటే కన్నీరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సంవత్సరాల నుంచి కూడా కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి ఆస్తంతా ఒక్కసారిగా కొట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఏం వర్ద బిడ్డ అది, ఏం కథ అది? అబ్బో అసలు నాకు తెలియని వచ్చిన కంచులే అవర్దలు మత్తర్లు పోసినట్టు నాలుగు దిక్కులు నాలుగు మత్తర్లు, అటో మత్తర ఇటో మత్తర అసలు మత్తర ఐదు మత్తర్లు పడ్డాయి. ఊళ్ళో ఉండేటివన్నీ ఇక్కడ కొట్టుకుని ఇక్కడ అది ఎవరు ఊళ్ళు పెద్ద చెరువు తెగిందట, పెద్దపురం కలి కుంటలు తెగినాయి అటు చెప్పులు కుంటది పాంకుంట ఇవన్నీ తెగినాయి అట. మీ ఇంట్లో కొట్టుకుపోయినారు కదా, ఏమవుతారు మీకు? నా కొడుకులు ఆడ ఆడ పెద్ద కొడుకు ఈ చిన్న కొడుకు. ఎలా జరిగిందంట? ఏమన్నా బర్రెలు అడ్డం వచ్చినాయి అన్న, అప్పుడేమన్నా బర్రెలు పోయినాయి? నా కొడుకు మూడు బర్రెలు పోయినాయి, ఆ వాడకు పది బర్రెలు పోయినాయి, ఇంకోని పది బర్రెలు పోయినాయి ఏట. ఇంట్లో లేకపోవడం వల్ల సేపు మేము ఉంటే మాత్రం అసలు బతికేటోళ్ళం కాదు. అందరు ఇప్పుడు అసలు ఊర్లో మొత్తం మా ఇల్లే ఒకటే, ఇక మేము ఇంట్లో ఉంటే బతికేటోళ్ళం కాదు. అట్లుండే సిచ్యువేషన్ అట్లుంది మా ఇంట్లో మొత్తం. అంటారు వాళ్ళు అండి, ప్రతి వాళ్ళు కూడా అంటారు, వచ్చిన వాళ్ళు ఊరు పక్క వాళ్ళు రాజన్నోళ్ళు ఊరోళ్ళు మీరుంటే మాత్రం బతకపోదురు అని అంటారు. ప్రతి ఒక్కరు అంటారు మేము కారు దిగంగానే అంటారు. మస్తు బాధలు సమాన్ పోనీ సమాన్ పోనీ, మీరు బతికేనరు సమాను సమాన్ ఏంది, మేము కొనుక్కు మేము కొనిస్తాం తీ సమాను. బిడ్డ నువ్వు పోతే నాకు దొరుకుదురు బిడ్డ, నా ఆత్మగల్లో బిడ్డ మా అమ్మ మా అమ్మ చచ్చిపోయింది నా బిడ్డ, పెద్ద బిడ్డ నన్ను ప్రాణవరం చూసుకుంటుంది నాయన, నాకు ముగ్గురు బిడ్డలో కొడుకు, అందరం మేము మంచిగా ఉన్నాం, మేము దేవుని వల్ల మంచిగా ఉన్నాం, కష్టం చేసుకుంటాం కదా నా బిడ్డ ఆత్మగల్లది. మేము బతికినాం అంతే, మాకు దేవుడు హెల్ప్ చేసిండు, మేము బతికిన ఉంటే పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడనే, ఉన్నది ఇక్కడనే, 50 సంవత్సరాలు ఇప్పటికి ఈ రోజున ఇది వరకు ఇంత ఇంత బీభత్సం నేను చూడలే. అందరం ఊళ్ళో మంచిగా డెవలప్ అయినాం, ఇప్పుడు మాత్రం మేము ఒక ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మేము అందరం గోలుకోమిగా అందరం మంచిగా ఉన్నాం. ఊళ్ళో అందరూ మంచిగా ఉన్నారు. ఇంకొక 10 ఇయర్స్ అయినా మా వాళ్ళు అందరు ఎవ్వరు మేం కాదు, అందరు ఎవ్వరు కోలుకోరిగా, అంత ఆగమైపోయినాం అందరం. మా వస్తువులు పోయినాయి, అన్నీ పోయినాయి, మేము మిగిలినాం అంతే. ఎందుకంటే ఏ మనిషి ఎక్కడుందో కూడా తెలియదు. సో ఇంత హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ని మరంచపల్లి ఎదుర్కొంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా ఫ్లడ్స్ వచ్చాయి, కానీ మామూలుగా అయితే ఇక ఈ ఏరియాలో పెద్దగా ఫ్లడ్స్ రావు, ఎందుకంటే పెద్దగా కట్టలు కూడా తెగవు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కసారికి ఎలా వచ్చింది అనేది కూడా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేమందరం కూడా వరద అప్పటి వరకు భారీ వర్షం వస్తుంది, కనీసం మేము తప్పించుకోవడానికి మాకు ఇంకో స్కోప్ లేదు, కాస్త మేము మిద్దెలపైకి ఎక్కేయడం వల్ల కూడా మేము అందరం ప్రాణాలని కాపాడుకోగలిగినాము, అందరూ వస్తువులన్నీ పోగొట్టుకున్నాము, సర్టిఫికెట్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, నగదు పోయింది, నగలు పోయాయి, కేవలం మేము కట్టు బట్టలతో మేము ఇక్కడ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బిక్కుబక్కుమంటూ కూడా మేము ప్రాణాలను కాపాడుకుంటామనేసి కూడా మొరంచాపల్లికి సంబంధించినటువంటి స్థానికులను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.